ఉదయం పూట బాలికగా, సాయంత్ర సమయాలలో వృద్ధశ్రీ రూపంలో మారుతున్న ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారు, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అన్నది తెలుసుకుందామా? ఉత్తరాఖండ రాష్ట్రంలోని శ్రీనగర్ ప్రాంతంలో ప్రవహిస్తున్న అలకనంద నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ఒక దారాదేవి ఆలయం ఉన్నది. అలకనంద నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తూ ఉంటుందని ఈ ప్రాంతంలోని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేవి యొక్క ప్రభావం కారణంగానే అలకనంద నది ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దారాదేవి ఆలయం దాదాపు 8 శతాబ్దాల నుండి ఉండనట్లుగా చాలా మంది భావిస్తూ ఉన్నారు. నిజానికి ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉనికిలో ఉందని మహాభారతంలో ఇవ్వబడ్డ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఆలయంలో ఉన్న ప్రదేశాన్ని సిద్ధిపీఠము అంది భాగవతంలో చెప్పటం జరిగింది. ఈ ప్రదేశంలోని మహాకాళి యొక్క అవతారమైన ధారాదేవి వెలిసిందని, ఆ కారణం వల్ల ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడింది. అమ్మవారికి చెందిన 108 శక్తి పీఠాలలో దారాదేవి ఆలయం ఒకటి అని శ్రీ మాతాదేవి భాగవతంలో చెప్పబడింది. ఈ దారాదేవి అతిశక్తి యొక్క ఉగ్ర అంశం అని చెబుతారు. ఈ శక్తిని భక్తితో కొలిచిన వారికి ఎంత మేలు జరుగుతుందో, ఈ శక్తిని ధిక్కరించిన వారికి అంత కీడు జరుగుతుందని కొన్ని శతాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసించడం జరిగింది. క్రీస్తు శకం 1882 ఇస్లాం రాజు ఈ ప్రాంతాన్ని పడగొట్టి ఇక్కడ ఒక మసీదు నిర్మించాలని ప్రయత్నం చేశాడు. ఇస్లాం రాజు చేసిన అపచారం కారణంగా ఈ సమయంలో కొండలు పెళ్ళులు పెళ్ళులుగా విరగపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు వందలాది మందిని బలి తీసుకుంది. ఈ దేవి యొక్క మహత్యాన్ని ప్రత్యేకంగా చూసిన ఆ ఇస్లాం రాజు భయంతో తోక ముడిచేశాడు. అప్పటి నుండి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే దారాదేవి యొక్క ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది. ఉత్తరాఖండలోని గర్వల్ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్న అలకనంద నది ఒడ్డిన ఈ దారాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో దారాదేవి యొక్క పైన సగభాగం మాత్రమే ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, మాతా రూపం ఉదయం పూట బాలికగాను, మధ్యాహ్నం పూట మధ్య వయసు స్త్రీగాను, సాయంత్రం సమయంలో వృద్ధశ్రీ రూపంలోనూ మారుతూ ఉంటుంది. ఈ దారాదేవి యొక్క విగ్రహం క్రింద భాగం కాళీమఠ్లో ఉంది. ఈ మఠంలోని అమ్మవారు కాళీమాతగా పిలువబడుచూ ఉన్నది. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణం కోసం దారాదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడికి కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఒకచోట విగ్రహాన్ని ఉంచడం జరిగింది. విద్యుత్తు తయారీ కోసం ఈ డ్యాం నిర్మాణం ఉద్దేశించడం, 330 MW విద్యుత్ ఉత్పత్తిని చేయగల ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడం కోసం ఉత్తరాఖండ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న దారాదేవి పురాతన ఆలయాన్ని పడగొట్టడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అలకనంద నది మీద డ్యాం నిర్మించడం కోసం దారాదేవి ఆలయం పడగొట్టడం జరిగింది. ప్రభుత్వం చేసిన పొరపాటుకు వేలాది మంది భక్తులు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అది ఎలాగూ అంటే, చార్ధామ్ యాత్రలకు వెళ్లే భక్తులని దారాదేవి రక్షిస్తూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు కదా. అలా ఇలాంటి శక్తురాలైన దారాదేవి యొక్క ఆలయం ఉత్తరాఖండ ప్రభుత్వం పడగొట్టింది. ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు వేయటానికి ఆటంకంగా ఉందని అనే సాకుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2013 జూన్ 16 సాయంత్రం 6 గంటలకు ఆ ఆలయాన్ని కొంతమంది కూలీల చేత పడగొట్టించారు. ఆ తర్వాత దారాదేవి విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలలోపే, అనగా మరుసటి రోజే, కేదార్నాథ్ ప్రాంతంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకొని ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో కని విని ఎరుగుని కుంభవృష్టి ప్రారంభమైంది. ఆ తర్వాత 2 గంటల పాటు మహావర్షం కొనసాగింది. ఇక ఫలితంగా అలకనంద భయంకర రూపం దాల్చి ప్రవహించింది. ఫలితంగా చాలా ప్రాంతాలు వర్షపు నీటితో చిక్కుకుపోయాయి. చార్ధామ్ యాత్రకు వెళ్లిన వేలాది మంది భక్తులు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొండలు పెళ్ళులు పెళ్ళులుగా విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకున్న భక్తులను బయటకు తీయటం చాలా కష్టమైంది. అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో కుంభవృష్టి కురవటానికి కారణం ఏంటి? చాలా మంది ఉత్సాహపరులు ఆ ఆకస్మిక జల ప్రళయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభించారు. దారాదేవి ఆలయం మరియు కాళీమార్ ఆలయంలోని ఒక దేవి యొక్క 2 భాగాలు పూజలందుకుంటూ ఉన్నాయి.
కాళీదేవి ఈశాన్యంలో తన కాళ్లను ఉంచి ఆగ్నేయంలో తన శిరస్సును ఉంచింది అనటానికి నిదర్శనంగా ఈ రెండు ఆలయాలు ఒకదానిని ఒకటి ఎదురుగా రెండు మూలాలలో ఉన్నాయి. ఇలా ఉన్న కారణంగా ఈశాన్య దిక్కులో ప్రవహించే గురు ప్రవాహం శక్తి యొక్క కారణంగా ఈశాన్య దిక్కులో ఉన్న అమ్మవారి యొక్క శిరస్సు శాంతంగా ఉంచబడుతూ ఉంది. నిజానికి కాళీపీఠంలో అమ్మవారిని మిగిలిన శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రం పూజించబడి ఉన్నది. ఈ స్త్రీ యంత్రాన్ని అమ్మవారి యోనికి ప్రతిరూపంగా ఆదిశంకరాచార్యులు స్థాపించారని తెలుస్తోంది. కాళీపీఠానికి సరిగ్గా ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తర దిక్కుకి అధిపతిగా బుధుడు ఉంటాడు. బుధుడు అహింసను బోధిస్తూ ఉంటాడు. ఫలితంగా ఉత్తర దిక్కు నుండి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిక్కులో ఉండే కాళీ శాంతిస్తూ ఉంటుంది. యుద్ధానికి, ఆగ్రహానికి, ఆందోళనకి కారకుడు అయిన కుచుడికి చెందినదని జ్యోతిష శాస్త్రం చాటిస్తోంది. కాళీమాత శిరస్సు ఆగ్నేయ దిక్కులో ఉన్న కారణంగా ఆమె కూడా ఆగ్నేయ స్వభావంలో ఉంటుందని చెబుతారు. విద్యుత్ ఉత్పాదనకు అడ్డంగా ఉన్న దారాదేవి విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించి ఆ విగ్రహాన్ని అక్కడికి పై ప్రదేశంలో ఉన్న ఒక పీఠం మీద ప్రతిష్ఠించినప్పుడు కాళీ మఠక్షేత్ర విగ్రహానికి మరియు దారాదేవి విగ్రహానికి మధ్య ఉన్న దిక్కులకు సంబంధం మారిపోయింది. ఫలితంగా దారాదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించింది. సరిగ్గా ఆ మరునాడే మానవుడు ఊహకు అతీతంగా కుంభవృష్టి కురిసి ఆపై ఆకస్మిక వరదలు ఉత్తరకాండని ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా దాదాపు 5,000 మంది మానవులు అకాల మరణం పొందారు. దారాదేవి ఆలయాన్ని పడగొట్టిన కొద్ది గంటలలోపే ఈ ప్రాంతంలో కుంభవృష్టి ప్రారంభమైంది. ఇటు గుడిని పడగొట్టడానికి అటు కుంభవృష్టి కారణంగా అలకనంద వరదకు గురి కావటం కేవలం కాకతీయులు అని భావించటం బుద్ధిహీనత అని ఉత్తరకాండకు చెందిన కృష్ణాజీ అనే ఒక సాధువు పేర్కొన్నారు. చూశారు కదండి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మీ విలువైన కామెంట్స్ ద్వారా మీ భక్తిని తెలియజేయండి.